విజయవాడ నుండి ఇబ్రహీంపట్నం వెళ్ళే దారిలో గుంటుపల్లి దగ్గర ఖలీల్ భాయ్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే మంచి ఫౌంటైన్ కనిపిస్తుంది. ఇక్కడ ఉయ్యాలలాగా ఉంటాయి. ఇక్కడ కూర్చొని మనం తినచ్చు. మనం కావాలంటే లోపల కూడా కూర్చోవచ్చు. ఇక్కడ స్ట్రేంజెస్ట్ థింగ్ ఏంటంటే హోటల్లో మెనూ కార్డ్ పెట్టలేదు. మెనూ మొత్తం మనకి వెయిటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మేము చెప్పిన ఆర్డర్. ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే సర్వీస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఆర్డర్ తీసుకెళ్ళిన 1 మినిట్ లోపే మనకి టిష్యూ, స్పూన్స్ పెట్టడం, వాటర్ పెట్టడం, అలాగే ప్లేట్ సర్వ్ చేయడం అంతా మిగిలిన రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే చాలా క్విక్గా ఉంది. చిల్లీ మష్రూమ్ అయితే బాగానే ఉంది. ఆనియన్స్ పర్ఫెక్ట్గా కట్ చేసి ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక స్లైడర్ లాంటిది పెట్టారు. చూడండి ఎలా గెంతుతున్నారు. బటర్ నాన్ అండ్ కాజు టమాటా కర్రీ వచ్చేసింది. బటర్ నాన్స్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. కాజు టమాటో కర్రీ కూడా బాగుంది. స్టార్టర్లో కానీ ఇప్పుడు కర్రీలో కానీ క్యారెట్తో డిజైన్స్ అయితే భలే చేశాడు. స్టార్టర్ అండ్ 2 బటర్ నాన్స్ తినేసరికి కడుపు ఫుల్ అయిపోయింది. ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అతి కష్టం మీద తోసాం, మిగిలింది పార్సల్ కట్ ఇచ్చేసాము. ఫైనల్గా ఫింగర్ బౌల్ ఇచ్చారు, చేతులు కడిగేసుకున్నాం. ఇప్పుడు అసలు మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అయ్యింది. బిల్ ఎంత అయింది, ఎవరు కట్టాలి అన్నది. 1000 రూపీస్ లోపు అయితే నేను పే చేస్తానని చెప్పాను. 1000 రూపీస్ ప్లస్ అయితే మేడం దాటిందా? దాటలేదా? అదైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, 1000 ప్లస్ అవుతుందని. దాటిందా? ఏది ఇదిగో మన బెట్ ఏంటంటే 1000 దాటదండి. ఈయన 1000 దాటిద్దని నేను ఈయన రియాక్షన్ చూద్దాం. అన్నా మెనూ కార్డు చూపించకుండా నీ దగ్గర ఆర్డర్ తీసుకున్నాడంటేనే నువ్వు అర్థం చేసుకోవాలి బిల్లు గుండెలు అదురుతాయని. బ్యాగ్లో నుండి డబ్బులు తీస్తున్నా సాంబన్నా. బిల్ 1000 ప్లస్ వస్తుందని ఎలా చెప్పానంటే రెస్టారెంట్ బయట కిల్లీ షాప్లో స్వీట్ పాన్ వచ్చేసి 50 రూపీస్ అన్నారు. ఇదండి ఫైనల్గా ఖలీల్ భాయ్ రెస్టారెంట్.